నా పేరు మాతా మురళి. నేను జిల్లా సంయుక్త కార్యదర్శిని, అలాగే కాజలూరు మండల మా మిస్సెస్ కాజలూరు మండల ఎంపీపీ. అయితే మన జగన్ గారు ప్రభుత్వం వచ్చి సంక్షేమ పథకాల్లో మొత్తం దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉంది. నేను నాకు ఊహ తెలిసి కాడి నుంచి ఈ యొక్క గవర్నమెంట్ని చూశాను, చాలా గవర్నమెంట్ని చూశాను. ఇలాంటి గవర్నమెంట్ ఇంకెప్పుడు ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ చేయలేరు. అంత అలా చేతన సామాన్య మానవుడికి ఇవాళ బతుకుతున్నాడంటే ఒక జగన్ గారి గవర్నమెంట్ వల్ల. అలాగే మా నియోజకవర్గంలో మన మంత్రివర్యులు చెలుభోన్ శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారు ఒక ఇన్పుటి సబ్సిడీ ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, ఒక ఎకరానికి వచ్చి 35,000 వచ్చింది సార్. 35,000 అంటే మగతా అది పండిన పంట అంతా ఇచ్చేసారు జగన్ గారు మా ఏరియాకి. మొత్తం స్టేట్లో మా కాజూరు మండలానికి, మన రామచంద్రపురం నియోజకవర్గానికే అత్యధికంగా వచ్చింది ఇన్సూరెన్స్. ఇంత గొప్పగా ఆయన రూలింగ్ చేస్తున్నారు 24/7. ఎప్పుడైనా సరే సామాన్య మానవుడు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి ఈ యొక్క నియోజకవర్గంలో ఏం జరిగినా, ఏ చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినా రావడం, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా దానికి స్పందించడం చాలా బాగా చేస్తున్నారు మంత్రి గారు. యొక్క ప్రమేయం లేకుండా మతం కులం ఏమీ చూడకుండా ప్రతి ఒక్కరు లబ్ధిదారుడు ఎవరైనా సరే వాళ్ళకి అన్నీ అనుకూలంగా ఉన్నాయంటే చాలు, అన్నీ కరెక్ట్గా ఉంటే చాలు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఆ యొక్క పథకానికి అర్హులై మొత్తం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళ మండలానికి కూడా రాకుండా, మండలం అంటే ఇంచుమించు కాజూరు సరౌండింగ్ ఏరియాలో ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది, అలా కూడా కాకుండా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి దగ్గరే పాలన ఇచ్చి ఇంత గొప్ప పరిపాలన అందించిన మన జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయనతో పోల్చుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా సరిపోరని, దేశంలో నెంబర్ వన్గా ఇంకా పాలించాలని నెక్స్ట్ రాబోయే 24లో కూడా అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలుపొందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.